निरुद्योग उद्योग ये एन कल मुन रूम लक्षल मुफ्ई वेल उद्योग नुन नमं अरूरा तिगे मुद्दे पेटा निरुद्योग युवत को नम्मी ओटे निरुद्योग अडा उ कदल रही इन केसल इन अक्रम अरेस्टा नारा चंद्रबाबुना गार युवनायक नारा लोकेश गार मेमंत संपूर्ण मदत एन कं रुप इन जगना इरव नागना जगन्मोहन रेडी कुर्ची कदले खाएं मेम तेलुगु युवत तरफ डिमेंड नवेदे जॉब क्यार विदा रूम लक्षल मुफ्ई वेल उद्योग अभी वैंने विदा अना राममोहन अट्ठू नवरू मेगा डीएससी अव मेगा डीएससी होलीस नोटिफिकेशन कास्टेबल इंतरूक ले ग्रूप अंड ग्रूप इतना इंतरक नी उद्योग नी मंत्री उद्योग नी कैडर को उद्योग तप एवरकना पवर इच्छा सामंतरा తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సమక్షంలో అందరి తాలూకా ఆశీర్వాదంతో ఈ రోజు నిరుద్యోగ యువతకి సంబంధించినటువంటి సమస్యల మీద ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీరందరూ కూడా చూశారు ఎంత వైభవంగా ఈ రోజు కార్యకర్తలు మరి ముఖ్యంగా యువత అందరూ కూడా కదిలి వచ్చి ఈ యొక్క సమస్య మీద పోరాటం చేయడానికి కంకణం కట్టుకున్నారు. మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలలో ముఖ్యంగా యువతలో అత్యధికంగా ఉన్నటువంటి సమస్య ఇది నిరుద్యోగ సమస్య. దీన్ని ఒక పనంగా పెట్టుకొని ఆ రోజు ఓట్లు అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యువతని నమ్మించి మోసం చేసి నాకు ఓట్లు వేస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాను అన్నటువంటి మాటతో అందరి దగ్గర కూడా ఓట్లు తండుకున్నటువంటి వ్యక్తి ఆయనకి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక్క యువకుడికి కూడా ఈరోజు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కనబడట్లేదు. ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చాడా చెప్పడానికి ఏదో మాయ మాటలు చెప్పి పబ్లిసిటీ వాళ్ళ ఛానల్స్ లో వాళ్ళ పేపర్ లో ఇచ్చుకోవడం తప్పితే యువతకి సంబంధించి కష్టపడుతున్నటువంటి యువత ఈ రోజు పేదవాడు ఎంతో కష్టపడి ఒక రైతు గాని ఒక కూలి పని చేసుకునేవాడు గాని కష్టపడి కోచింగ్ కోసం డబ్బులని ఇచ్చుకొని అదే ఎంతో ఈ రకంగా ఎదురు చూసి ఒక్క నోటిఫికేషన్ వస్తే నా టాలెంట్ చూపించుకొని ఉద్యోగం సంపాదించుకుంటానని ఎదురు చూస్తుంటే ఒక్క నోటిఫికేషన్ కూడా అలవంటి వాళ్ళకి ఇవ్వకుండా ఆత్మహత్యే గతి కింద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం యువతకి మంచి జరగదు రాష్ట్రానికి మంచి జరగదు ఇంకా ఆయన గద్దె దింపాలనేటటువంటి ఆలోచన యువతలో ఉంది. ఆ యువతనందరిని కూడా సమీకరించడానికి వాళ్ళ వెంట బలమైనటువంటి ఒక శక్తి ఉండడానికి తెలుగు యువత నిర్ణయించుకుంది. కాబట్టి రాష్ట్రమంతా కూడా ఈ యొక్క సమస్య మీద పోరాటం చేయాలనే నినాదంతో సిక్కోలు జిల్లాలో ప్రారంభోత్సవం చేశాం. గతంలో కూడా చూశారు శ్రీకాకుళంలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే అది బ్రహ్మాండమైనటువంటి విజయవంతంగా ముందుకు నడిచినటువంటి చరిత్ర మనందరికీ కూడా తెలుసు. ఈసారి కూడా ఈ ప్రోగ్రామ్ అదే రకంగా సక్సెస్ అవుతుందన్నటువంటి నమ్మకం ఉంది. మా ఉద్దేశం అంతా ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ప్రభుత్వం దగ్గరనే ఉండిపోయి అది నోటిఫికేషన్స్ ఇస్తానడం, మెగా డిఎస్సీలు నిర్వహిస్తానడం ఈరోజు ఎంత మోసం అండి. మెగా డిఎస్సీలని చెప్పి ఉన్న టీచర్ ఉద్యోగాలు కూడా ఓడగొట్టేటటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మనం ఎక్కడ కూడా చూసుండమేము. అదే రకంగా పెట్టుబడుల ద్వారా కూడా నిరుద్యోగ సమస్యను మనం పరిష్కరించవచ్చు. అటువంటి పెట్టుబడులు కూడా ఆయనే చేసుకోవాలి, ఆయన తాలూకు కుటుంబ సభ్యులే అన్ని చేయాలి. ఆఖరికి లెక్కర కూడా ఎక్కడా లేని విధంగా సొంత కంపెనీలు పెట్టి కల్తీ సారా తయారు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఆయనకి జైలుకి వెళ్ళకూడదు.